దూదేకుల కులానికి చెందిన వ్యక్తులు, ఇలా ఒక్కరు కాదు, అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి పేదరికం కౌలు రైతులను చంపేస్తా ఉంది. ఎందుకు చనిపోతున్నారు ఈ కౌలు రైతులు అంటే, మొదటగా కౌలు కట్టాలి. కొన్ని కౌలు కట్టి ఏదైనా చేద్దామంటే ఒక్కొక్క నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, ఈ నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు. కొన్ని పంట ఏదైనా పండింది అంటే ఆ పండిన పంట గిట్టుబాటు రాదు, గిట్టుబాటు ధర రాదు. ఆ పండిన పంటకి సకాలంలో అమ్మేసినా కానీ దానికి తిరిగి డబ్బులు రావు వెనక్కి ప్రభుత్వాల నుంచి. ఇవన్నీ విసిగిపోయి, అప్పులు పెరిగిపోయి, సంవత్సరాలుగా పెరిగిపోయి నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజున కౌలు రైతుల కుటుంబాలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ తరఫున నేను మీకు మాటిస్తున్నాను. మా దగ్గర పరిమితమైన నిధులు ఉన్నాయి. జనసేన ప్రభుత్వాన్ని స్థాపించిన వెంటనే మీ బిడ్డలు చదువులు కానీ, మీ పెన్షన్లు కానీ, ఇవన్నీ చదివించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ రైతైనా సరే, ఉదాహరణకి మనకి కర్నూలు మసూరి అంటాం, కర్నూలు బియ్యం మొత్తం రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ప్రసిద్ధి చెందింది. కనీసం 1800 రూపాయలు బస్తాకు వస్తే కానీ గిట్టుబాటు రాదు. అలాంటిది 900 రూపాయలకే అమ్మేసుకోవాల్సిన పరిస్థితి. మరి అప్పులు కాకపోతే ఎలా అవుతారు? అప్పులు పాలవకపోతే ఎలా అవుతారు? ఎవరన్నా మాట్లాడదామంటే మార్కెట్ యార్డుల్లో అధికార పార్టీ వ్యక్తులు కానీ, దళారీ వ్యవస్థ కానీ నలిపేస్తుంది రైతుని. ఈ రైతులకి ఏదైనా మాట్లాడదామంటే మేము దళారీ వ్యవస్థకి ఖచ్చితంగా మారాలి. దళారీ వ్యవస్థ కొల్లగొట్టే దళారీ వ్యవస్థగా ఉండకూడదు. సహాయం చేసే దళారీ వ్యవస్థ ఉండాలి రైతుకు తప్ప, కొల్లగొట్టే దళారీ వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా వారిని జనసేన ప్రతిఘటిస్తుంది, రైతులకి అండగా నిలబడుతుంది. ఇదే కర్నూలు జిల్లా నుంచి ఎన్జీ రంగా గారి నాయకత్వంలో అల్లూరి సుబ్బారెడ్డి గారు కానీ, కనాల వెంకట సుబ్బారెడ్డి గారు, జి రామిరెడ్డి గారు, ఎస్ నరసింహారెడ్డి గారు, కుప్పస్వామి గారు లాంటి రైతు సంఘాల నాయకులు క్విట్ ఇండియాలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వానికి శిస్తులు పన్నులు కట్టాల్సిన అవసరం అని చెప్పి ఎదురు తిరిగిన రైతాంగం ఉన్న నాయకులు ఇక్కడ. అలాంటి బలమైన నాయకులు ఉన్నది ఈ ప్రాంతం ఇది. అలాగే దారి పొడుగుతా చూస్తుంటే ఇంతమంది యువతున్నారు, మీకు ఉద్యోగాలు ఉన్నాయా? మీరు ఒకసారి ఆలోచించండి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? ఎంతమందికి అమ్మఒడి పథకం ఇచ్చారు? ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి పథకం అమలు చేస్తామని చెప్పి ఒకే బిడ్డకని చెప్తారా మీరు? మళ్ళీ కరెంటు యూనిట్లు వాడితే మళ్ళీ మీకు ఈ పథకాలు అప్లై చేయమని చెప్పి, మద్యపాన నిషేధం అని చెప్పారు. మీరందరూ చదువుకున్న వ్యక్తులే కదా. మద్యపాన నిషేధం అంటే ఏంటి? మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి అంతేగాని మద్యపానాన్ని అమ్ముతామని ఎవరు కారణం చెప్పరు కదా. అలాగే వీళ్ళు ఏ మాటైనా సరే వైసీపీ కౌలు రైతులకి అండగా ఉంటాం, చనిపోతే 7 లక్షలు ఇస్తామని చెప్పిన వాళ్ళు మాట తప్పారు. ఈ రోజున మద్యపాన నిషేధిస్తామని చెప్పి, మద్యపాన నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని అక్రమంగా అమ్ముతా ఉన్నారు, దౌర్జన్యంగా అమ్ముతా ఉన్నారు. ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి. మద్యపానం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈరోజు మద్యపానాన్ని ప్రభుత్వం అమ్ముతుంది. ఇది దుస్థితి. ఎవరు అడిగేవాడు లేడు. కర్నూలు జిల్లా యువత కూడా చెప్తా ఉన్నాను, మీరు ధైర్యం ఉండాలి. మీరు రాయలసీమలో మార్పు రావాలి అంటే ఈ కొత్త తరం యువత, మీరు గుండెలు, మీ గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బయటికి తీయకపోతే మార్పు రాదు. ఉద్యోగాలు రావు, పరిశ్రమలు రావు, జాబ్ క్యాలెండర్ ఇవ్వరు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మాకు అండగా నిలబడండి, మాకు భరోసా ఇవ్వండి, మేము మీకు అండగా నిలబడతాం. ఒక్క అధికారం ఇవ్వకపోయినా, 2 చోట్ల ఓడించినా ఈరోజు మీ ఎదురుగా ఉన్నానంటే నేను పోరాట స్ఫూర్తి ఉన్నవాడిని, దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తి గుండెలో నింపుకున్నవాడిని. గెలుపు ఓటములు దైవాధీనాలు ఒకరోజు వస్తాయి, ఒకరోజు పోతాయి. 151 మంది సభ్యులు